గెస్టోర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్టోర్ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ప్రజా సంక్షేమ నేత శ్రీమతి శ్రీ పిల్లారిశెట్టి రాజేశ్వరి గారు తాతకు తగ్గ మనవరాలిగా తండ్రికి తగ్గ కూతురిగా వారి ఆశయాలను ఇంకా సజీవంగా ఉంచుతూ ప్రజల సంక్షేమం కోసమే ఆవిడి పరితపిస్తూ ప్రజా పోరాటం కోసం ఆవిడి ఆకాంక్షిస్తున్న మహిళ మన రాజేశ్వరి గారు తిమ్మాపురం గ్రామ ప్రజలకు తిమ్మాపురం నేలకు ఏదో చెయ్యాలన్న సంకలంతో ఉన్న నేత మన రాజేశ్వరి గారు కేవలం గృహిణిగానే కాకుండా సొంతంగా వ్యాపారం పెట్టి ఉమెన్ ఎంటర్ప్రీనర్ అన్న బిరుదును ఆమె సొంతం చేసుకున్నారు అదేవిధంగా ఆల్ ఇండియా ఆల్ వెల్మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆవిడ బాధ్యతలు వ్యవహరిస్తూ ఆ యొక్క కులానికి ఏదో మంచి చేయాలని ప్రజలకి ఏదో మంచి జరగాలని ఆకాంక్షతో ఆమె పరితపిస్తున్నారు అటువంటి రాజేశ్వరి గారితో మన గెచ్చ కార్యక్రమం నమస్కారం మేడం నమస్తే రాజేశ్వరి గారు ఈరోజు చాలా హ్యాపీ డే మేడం ఎందుకంటే ఒక ప్రజాసేవకి ప్రజల మనల కోసం పొందే ఒక వ్యక్తితో మేము ముఖాముఖి ఇంటర్వ్యూ కార్యక్రమం పెట్టడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం చెప్పండి మేడం అసలు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారు మీరు ఈ పోజిషన్లో నుండి పది మంది మంచి కోసం పది మంది అభివృద్ధి కోసం మీరు మీరు పాటు పడుతున్నారు అసలు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది మేడం శ్రీ కోకా గంగాధరరావు నాయుడు గారి ప్రథమ పుత్రికను నాకు ఒక సోదరుడు ఒక సోదరి లక్ష్మణరావు గారు పిల్లల లక్ష్మణరావు గారు నా భర్త నాకు ఇద్దరు సంతానం మా అమ్మాయి పి ప్రత్యుష నాయుడు అబ్బాయి వినయ్ సమ్రాట్ విద్యాభ్యాసం అంతా కూడా కాకినాడ జరిగింది ఇటీవల కాలంలో అటు రాజకీయ ప్రస్తావన కానివ్వండి లేకపోతే మీ సేవా దృక్పథం కానివ్వండి ముఖ్యంగా తిమ్మాపురం నామినేషన్ విషయంలో అక్కడ ఒక క్యాండిడేట్కి మీరు మద్దతుగా రావడం మీ యొక్క గళాన్ని మీ యొక్క గళాన్ని ఆయనకి విని అక్కడ వినిపించడం కూడా జరిగింది అసలు ఈ ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రజా సేవ కోసం మీరు ప్రతి క్షణం ఉన్నారు ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉన్నారు లేని వారికి పెట్టడం అనే దాంట్లో మీరు ప్రథమ స్థానంలో ఉంటారు ఖచ్చితంగా అసలు ఈ సేవా దృక్పథం మీకు కలగడానికి యొక్క రోల్ మోడల్ అంటే ఏం చెప్తారు మేడం దీనికి రోల్ మోడల్ మా నాన్నగారండి శ్రీ కోకా గంగరావు నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలకు సేవ చేయడానికి హెల్ప్ చేయడానికి ముందుండేవాళ్ళు మాకు చెప్పడం కూడా ఎప్పుడు కూడా ఎవరికే సహాయం కావాల్సి వచ్చినా చేయమని చెప్పేవాళ్ళు కాబట్టి ఈ విషయంలో నాకు ఇన్స్పిరేషన్ మా నాన్నగారు మీరు ఒక స్త్రీ ఒక తల్లి స్థానంలో కూడా ఉన్నారు ఒక గృహిణ స్థానంలో కూడా ఉన్నారు మరి ఈ రోజుల్లో ఆడవారిపై చాలా అత్యాచారాలు అరాచకాలు అవమానాలు చాలా చూ చూస్తున్నాం ఈ ప్రపంచంలో కానీ మన రాష్ట్రంలో కానీ మరి ఇంత డెడికేటెడ్ ఉన్న ఉమెన్గా అంటే ఉమెన్స్లో అంటే ఆడవారు ఆడవారు ఇలాగే ఉండాలి అని ఒక లక్ష్మణ రేఖ పెట్టిన ఈ ఈ చరిత్రకి చర్మగీతం పాడుతూ ఇలా కూడా కాదు మగవాళ్ళు ఏమి తీసుకోవాలని చెప్పి మీరు ఒక సొంతంగా వ్యాపారం పెట్టి దాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీ పిల్ల ఇటు మీరు ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే విధంగా ప్రజల కోసం కూడా పోరాడుతున్నారు కదా చెప్పండి మేడం అసలు ఈ పర్టిక్యులర్ సమయంలో ఈ జరుగుతున్న దానిపై మీ స్పందన ఏంటి మీకే ప్రభుత్వం బాధ్యతలు అప్పచెప్తే ఏ రకంగా దీన్ని ఈ ఈ సంస్థను తొలగిస్తారంటే ఏం చెప్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ముందు నుంచి కూడా ఎక్కడైనా అన్యాయాన్ని సహించే విషయంలో అది నేను టాలరేట్ చేసే నేచర్ నాకు లేదు కాబట్టి సొసైటీలో ఎప్పుడు కూడా ఇటువంటివి జరిగినప్పుడు నేను స్పందించేదాన్ని ఈ క్రమంలో ఇక్కడ తిమ్మాపురంలో శ్రీ తాతాజీ గారు పోటీ చేయడం జరుగుతూ ఉంది ఆయన ప్రజల మనిషి ప్రజలకు సహాయం చేయడం కోసం ఎప్పుడు కూడా నిరంతరం ముందుండే మనిషి ఆయన చాలా నిరాడంబరమైన వ్యక్తి ప్రజల్లోంచి పైకొచ్చిన మనిషి ఆయనకి మద్దతు ఇవ్వడం కోసం ముందుండడం కోసం మేము ఆ రోజు వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది లేదండి ప్రశ్న ఆడవారిపై జరుగుతున్న అరాచకాలపై మీకే చార్జ్ ఇస్తే మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అంటున్నా ముఖ్యంగా ఆడవారికి సెక్యూరిటీ ఉండే విషయమే మంచి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందండి ఈ ఎప్పుడైతే మహిళలు ప్రభుత్వం చాలా పథకాలు రక్షణ ఇవన్నీ చెప్తున్నారు కానీ తీర పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వెంటనే కంప్లైంట్ తీసుకోకపోవడం దాని విషయమే స్పందించకుండా ఇవి మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయండి సొసైటీలో అది నేను కూడా ప్రాక్టికల్గా ఫేస్ చేశాను ఈ విషయమే కొంచెం చట్టంలో మార్పులు పో పోలీసు వ్యవస్థలో కూడా కొంచెం ఇంకొంచెం విప్లవత్మైన మార్పులు రావాల్సి ఉంటుందండి ఆ దిశగా నేను కృషి చేస్తాను ఇప్పుడు మేడం ముఖ్యంగా స్త్రీలు ఇంటి వరకే పరిమితం అవ్వాలి అని చెప్పిన మన పెద్దలు పెద్దలు చదువుతుంటారు అదే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడంటే అంటే ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీలో అనుకుంటున్నాం అసలు మీ ఒపీనియన్ ప్రకారం ఎంతవరకు కరెక్ట్ ఈ స్త్రీలు ఇంటికే పరిమితం అవ్వాలా లేకపోతే బయటకు వచ్చి వాళ్ళ యొక్క చూపించాలని ఆ స్త్రీ స్వాతంత్ర అర్హత అని మనం దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నానండి మహిళలు ఎప్పుడు కూడా గృహానికి పరిమితం కాదు ఊయల్ ఊపే చెయ్యే ప్రపంచాన్ని శాసిస్తుంది మహిళ ఎప్పుడు కూడా ఒక అమ్మగా ఒక భార్యగా ఒక సోదరిగా సమాజంలో చాలా ఉన్నతమైన స్థానాన్ని మేము ఆక్యుపై చేస్తూ ఉంది కాబట్టి మహిళలకి పూర్తి స్వాతంత్రం స్వేచ్ఛ విద్య అన్నీ కూడా కుటుంబం ఇవ్వాలి ఆమె కూడా ఆ వ్యక్తిత్వ వికాసాన్ని ఇనుమిడుంపు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప గృహానికి స్త్రీ పరిమితం అయిపోవడం అనే విషయాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను మీ విషయానికి వచ్చేసరికి మీ మీరు చెప్పిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఖచ్చితంగా మీరు సిల్వర్ స్పూన్ నుంచి వచ్చినట్టు కనబడుతుంది కానీ మరి ఈ రోజు అంత సిల్వర్ స్పూన్ నుంచి మీరు వచ్చిన ఈ రోజు ఇంత కష్టపడడం కారణం ఏంటి ఇంత కష్టపడి మీరు సొంతంగా ఒక వ్యాపారం పెట్టి పది మందికి ఉపాధి కల్పించడం అంటే అసలు వచ్చిందని చెప్తాను మేడం నేను విత్ సిల్వర్ స్పు అండి మా నాన్నగారు చాలా గర్వంగా పెంచారు ఏ లోటు లేకుండా పెంచారు అయితే నేను మహిళ ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా కొన్ని టాలెంట్స్ ఉంటాయండి సహజంగానే కొన్ని టాలెంట్స్ ఉంటాయి కొంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి వేటిని కూడా వృధా పొనివ్వకూడదు ముఖ్యంగా మహిళలు మన భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒక యజమాని సంపాదిస్తూ ఉంటే దాని మీద డిపెండ్ అయిపోయి ఆరు డజన్ మంది పది మంది ఫ్యామిలీ మెంబర్స్ గటా అవుతా ఉన్నప్పుడు మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండదండి సో స్త్రీ కూడా భర్త మీదో కొడుకు మీదో లేదా తండ్రి మీదో ఇలా ఆధారపడిపోకుండా వారి యొక్క టాలెంట్ని ఉపయోగించుకొని ఆర్థికంగా ఆమె కాలమే ఆమె నిలబడినప్పుడు సమాజంలో ఆవిడ కాన్ఫిడెంట్గానే ఉండగలదు సమాజానికి సేవ చేయగలదు కుటుంబాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోగలదు తను కూడా ముఖ్యంగా సొంతంగా కూడా తనకు తాను తన శిక్షా మీద నిలబడగలుగుతుందండి ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఇప్పుడు ఈ సెంచరీలో ట్వంటీ ఎయిత్ సెంచరీలో మీరు చాలా చూస్తున్నారు ఆడవారు డాక్టర్స్ అవుతున్నారు ఆడవారు రాజకీయాల్లో ప్రవేశించారు ఆడవారికి ప్రతి చోట ఒక రికగ్నిషన్ ఉంది ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆడవారికి తల్లిదండ్రుల్లో భాగం వాటా ఆ లాస్ట్లో వాటా కూడా ఇవ్వడం జరిగింది మరి ఇన్ని చట్టాలు ఇన్ని యాక్టివిటీస్ జరిగినప్పటికీ కూడా ఇంత పవర్ఫుల్గా ఈవెన్ దో ఇప్పుడున్న గవర్నమెంట్ దిశ పోలీస్ స్టేషన్ దిశ యాక్ట్ పెట్టినప్పుడు కూడా ఎందుకు ఇంకా అరాచకాలు తగ్గట్లేదంటే మీరు ఏమంటారు ఇప్పుడు మగపిల్లల్ని పెంచుతున్నప్పుడే తల్లిదండ్రులు మంచి శిక్షణ మంచి వ్యక్తిత్వ వికాసాన్ని ఎన్మిడింప చేయాలండి అది ఇప్పుడు మన సోదరి అలాగా మన తల్లి ఎలాగా అలాగనే ప్రతి మహిళ అనుకునే తత్వాన్ని ముందు ముఖ్యంగా మగపిల్లలకి తల్లి వారి యొక్క కుటుంబం శిక్షణ ఇచ్చినట్లయితే ఇటువంటి ఆరాచకాలు అన్నీ జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఎవరిలో అయినా ఇటువంటి ఒకవేళ ప్రవృత్తి రేజ్ అవుతుందని గ్రహించినప్పుడు కూడా కుటుంబం సమర్థించడం కానీ నెగ్లెక్ట్ చేయడం కూడా చేయకుండా వెంటనే కొంచెం కౌన్సిలింగ్స్ ఇప్పించడం లేదా ఇన్స్పిరేషన్ మోటివేషన్ క్లాసెస్ ఇప్పించడం ఇలా చేసి వాళ్ళని మార్చి మార్పులోకి తీసుకురావాలండి మేడం మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారు అందులో అంతకు మునుపు ఒక సేవా తత్పరత ఉన్న మహిళగా కాకుండా మీరు ఒక గృహిణి కూడా కదా మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో కానీ అంటే బయట ఎంత ప్రదర్శన ఉన్న వ్యాపారులు అంతా ఆటుపోటులున్నా మీ ఫ్యామిలీతో మీ టైం కేటాయిస్తారు కదా ఆ టైంలో మీకు ఎటువంటి అనుభూతిని పొందుతారు ఖచ్చితంగా కుటుంబంతో నేను చాలా అత్యంత ఆనందమైన అనుభూతిని పొందుతానండి నా పిల్లలు ముఖ్యంగా చాలా నాకు సపోర్ట్గా ఉంటారు ప్రతి విషయంలో కూడా నేను ఏ విషయంలో అన్నా కూడా బయట జరిగే ఏదన్నా ఒక అన్యాయాన్ని ఖండించే విషయంలో కూడా ఇది ఎందుకు మనకెందుకు ఇలా అనరు నా పిల్లలు ఇద్దరు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటారు మీ నుంచి మరి ఎంత సర్వీస్ మైండ్ ఉన్న మీరు ఎందుకు మేడం రాజకీయాలకు దూరంగా ఉన్నారండి చెప్తారు యాక్చువల్లీ నాకు సేవ మీద సర్వీస్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంది ప్రజలకు సేవ చేయడానికి రాజకీయం అనేది అదొక మంచి ప్లాట్ఫామ్ దానికి అవకాశం వస్తే నేను తప్పకుండా వెళ్తాను ముందుకు వెళ్ళే ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ సేవ చేయడానికి అదొక్కటే పరిమితం అయిపోయి మార్గం సాధనం అని నేను అనుకోవటం లేదు నాకు తోచిన మార్గాల్లో నేను సోషల్ సర్వీస్ చేస్తా ముందుకు వెళ్తా ఉన్నాను చాలా పదవుల్లో కూడా అంటే ఈ మహిళ సంబంధించి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి మహిళలకు కానీ ప్రజలకు కానీ ఏదో మంచి చేసే దాంట్లో సంస్థల్లో మీరు ఉన్నది ఆఫ్ ద మెంబర్ దాంట్లో భారత స్థాయిలో కూడా మీరు కొన్ని పదవుల్లో ఉన్నారు మరి ఇటువంటి పదవుల్లో ఉన్న మీరు ఇటువంటి వైట్ పేపర్ లాంటి మీ మైండ్ని ఒకసారి పొలిటికల్లోకి తీసుకొస్తే అంటే అందరు అంటుంటారు పొలిటికల్ అనేది అది వర్స్ట్ దాంట్లోకి వెళ్తే మనం బ్యాడ్ అయిపోతామని మీరు ఎందుకు ప్రయత్నించకూడదు దాన్ని క్లీన్ చేయడానికి లేకపోతే దాన్ని మోటివేట్ చేయడానికి అంటే మీరేమంటారు ఖచ్చితంగా ప్రయత్నించవచ్చండి దేన్ని కూడా ఇది ఆ సాధ్యం కాదు అని అనుకోకూడదు ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేయొచ్చు ఆ దిశగా నాకు ఏమైనా రాజకీయంగా అవకాశం వస్తే తప్పకుండా నేను ఎటువైపుగా కృషి చేస్తాను ప్రస్తుతానికి ఇప్పుడు చాలా హాట్ టాపిక్ మేడం నిన్న మీరు కూడా క్యాండిడేట్ మద్దతు ఇచ్చారు తాతాజి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎలక్షన్స్ కూడా రేపు అయితే ఆ సింబల్ కూడా రాబోతుంది మీ నుంచి ఏమైనా ప్రచారం జరుగుతుందా మేడం అక్కడ లేకపోతే జస్ట్ ఆ రోజు మామూలుగా వచ్చి వెళ్ళిపోయారా లేదండి నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను మా కుటుంబం మా బంధువర్గం మా స్నేహితులు అందరం కూడా మా తాతాజీ గారికి పూర్తి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉన్నాం దానికి కారణం ఏంటంటే ఆయన చాలా సేవా తత్పరత కలిగిన నాయకుడు అండి రాజకీయం అంటేనే సేవ ప్రతి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సేవ సేవ అని కానీ సేవ చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు సరే మీరు చాలా మంచి ప్రశ్న వేశారు తాతాజీ గారు తిమ్మాపురం గ్రామంలో ఇప్పుడు అరవై సంవత్సరాల క్రితమే మా తాతయ్య గారైన శ్రీ కోకా గంగాధరరావు నాయుడు గారు మా తాతయ్య గారైన కోకా నరసింహరాయుడు గారి పేరు మీద ఒక స్కూల్కి వన్ ఏకర్ డొనేట్ చేయడం జరిగింది సిక్స్టీ ఇయర్స్ బ్యాకే ఆ ఊరి యొక్క పిల్లలు విద్యావంతులు కావాలని చెప్పి విజన్తో మా తాతయ్య గారు అక్కడ సర్వీస్ ప్రోగ్రామ్స్ అవి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మా నాన్నగారు కూడా చాలా సర్వీస్ చేయడం జరిగింది మా తమ్ముడు కూడా అక్కడ శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ని తెమ్మాపురంలో నిర్మించడం జరిగింది మేము కూడా మా నాన్నగారు కోకా గంగాధరం నాయుడు గారి పేరు మీద పిఠాపురం మహారాణి రిక్రియేషన్ క్లబ్లో కళ్యాణ వేదిక కూడా నిర్మించడం జరిగింది మాకు ఎప్పుడైతే మా తాత తండ్రులు పెద్దోళ్ళు ఈ సర్వీస్ మీద ఇన్స్పిరేషన్ కలిగించారో మేము కూడా ఎంతో కొంత సమాజానికి సొసైటీకి చేయాలనే తలపుతోనే మా కుటుంబం కూడా ఉంది దిమాపురంలో ఏమైనా కార్యక్రమాలు చేపడదామని అని భావించినప్పుడు మనం ఏదన్నా మంచి సర్వీస్ కానీ ఏదైనా అంది అక్కడ కూడా సమర్థమైన నాయకులు దాన్ని ప్రజల్లోకి వాళ్ళు కూడా ఉండాలండి అక్కడ మేము ఇప్పుడు ఈ పరిస్థితిలో మేము ఈ ముందుకు వచ్చినప్పుడు తాతాజీ గారు అయితే ఇది బాగుంటుంది మనం ఏ అవకాశాన్ని మనం ఏమన్నా ప్రజలకు కానీ విద్యార్థులు కానీ అందించడానికి వచ్చినప్పుడు ఆయనైతే సక్రమంగా ఎవరు చేసిన అది ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పవన్ ఇవ్వండి ఎవరైనా మనలాంటి వాళ్ళు ఏమైనా చేసేదా నేను అయితే పక్షపాతం లేకుండా ఆ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకుని వెళ్ళగలరనే నమ్మకం మాకుందండి తాతకు తగ్గ మనరాలుగా తండ్రికి తగ్గ కూతురిగా మీ యొక్క కర్తవ్యం నిర్వహిస్తూ వస్తున్నారు వచ్చారు చేస్తున్నారు కూడా మరి ఏదైతే తిమ్మాపురం గ్రామ ప్రజల మీద మీకు మిక్కిలి ప్రీతి ఉందని మాత్రం ఈ మాటలు నాకు స్పష్టంగా అర్థమవుతుంది మేడం మరి ఒకవేళ అంటే ఇప్పుడు చాలా వస్తున్నాయి కొన్ని ఏరియాస్ మనం అడాప్ట్ చేసుకోవడం దాన్ని డెవలప్ చేయడము ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి అటువంటి మీ మీ నుంచి ఏం జరిగినాయి అంటే మీ సమాధానం ఏంటి ఇప్పుడు తిమ్మాపురం నేను మేము కాకినాడలో నివాసం ఉంటున్నప్పటికీ కూడా తిమ్మాపురం గ్రామం తిమాపురం నేల తల్లి నుంచి వచ్చిన ధాన్యం అన్నం తినే యాభై సంవత్సరాలుగా మేము పెరిగాం అక్కడ గోమాత ఇచ్చిన పాలతో మేము పెరిగాం ఖచ్చితంగా మాకు అక్కడ ఎమోషనల్ బాండింగ్ మాకు తిమ్మాపురంతో ఉందండి ఖచ్చితంగా మేము అది అడాప్ట్ చేసుకునే ఉద్దేశం మాకు ఉంది మా కుటుంబం తరపు నుంచి మా పిల్లలు మా సోదరి సోదరి మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎంతో కొంత అది చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఇవి ఖచ్చితంగా ఇప్పుడు మన తాతాజీ గారు కానీ ఇంటి పక్షంలో ఇవి మిస్యూటిలైజ్ అవ్వకుండా ఏదన్నా మనం ఏ చిన్న సహాయం చేసినా కానీ అది ప్రజలకి అందగలదనే దాంతో మేము చిన్నప్పుడు అమరమ్మ పాలు తాగడం మర్చిపోలేదో ఆ భూమి పండించిన పంటని ఇంకా గుర్తుపెట్టుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్ మేడం మరి ఇంత మీకు ఆ ఊరి మీద అంత పాజిటివ్గా ఉన్నప్పుడు మీరెందుకు పోటీ చేయకూడదు అంటే ఏం చెప్తారు ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఈరోజు రేపు ఇది ఓట్ బ్యాంక్ అనేది కుల వ్యవస్థకు సంబంధించిన విషయంగా ఉండడం మీ అందరికీ తెలిసిన విషయం సో ఓట్ బ్యాంక్ లేనప్పుడు కమ్యూనియల్గా అంటే మీరు మీరు రేస్ చేశారు కాబట్టి మీరు ఆల్రెడీ ఆల్ ఇండియా ఆల్ వెల్మా ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని మీరు లీడ్ చేస్తున్నారంటే ఇండియా లెవెల్లోనే మీ కమ్యూనిటీ లీడ్ చేస్తారంటే తిమ్మాపురం గ్రామ పంచాయతీ అంటే మహాంత మేడం ఓట్ బ్యాంక్ ఇన్ అండ్ అరౌండ్ థౌసండ్ లోపు ఉంటుంది ఈ థౌసండ్ మెంబర్స్ అంటే మీరు ఎందుకంటే మేడం ఈ పాయింట్ ఎందుకు రేస్ మీరు అంత ఎమోషనల్గా అంత ఎమోషనల్ బాండింగ్తో ఆ భూమి ఇచ్చిన పంట మేము తిన్నాం అక్కడ ఆవులు ఇచ్చే పాలు మీద తాగాం సో అది విశ్వాసం చూపించుకోవాలి అన్న కాబట్టి చెప్తున్నాం ఇది ఇటువంటి సేవా దృక్పథంలో మీరే పోటీ చేసి ఉంటే మేబీ ఆ గాడ్ బ్లెస్సింగ్స్ మీ మీరే నెగ్గుంటే ఒకవేళ మీరే నెగ్గారు మేడం సర్పంచ్ కింద ఏం చేస్తారు ఆ గ్రామానికి మీరు తిమ్మాపురం గ్రామానికి ఒక కొంచెం ప్రత్యేకత ఉందండి అది మన కాకినాడకి చాలా నియర్ బైగా ఉంది ఇక్కడ వరల్డ్ మొత్తంలోనే మన కాకినాడకి చమురు నిక్షేపాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి సో ఆటోమేటిక్గానే కాకినాడ పక్కనే ఉన్న ఈ గ్రామం యొక్క ల్యాండ్స్ చాలా వాల్యుబుల్ ఈ నేపథ్యంలో అక్కడ కొంచెం ల్యాండ్ మాఫియా యొక్క సమస్యలు కూడా అక్కడ రైతులు ఎదుర్కొంటా ఉన్నారు ఖచ్చితంగా అన్నట్లు నాకంటూ రాజకీయంగా అవకాశం వచ్చినా రాకపోయినా ఈ సమస్యల మీద ముందుకు నేను ఒక స్త్రీగా మహిళా ప్రతినిధిగా అయినా మహిళల మద్దతుతో అయినా సరే నేను దీని విషయం మీద పోరాటం చేయడం కూడా జరుగుతుంది అక్కడ అక్కడ రైతులు అక్కడ కొన్ని కుటుంబాలు కూడా ఎప్పుడైతే ఈ భూమి వాల్యూ పెరిగిందో ఈ ల్యాండ్ మాఫియా నుంచి కూడా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉందండి ఇక తిమాపురం గ్రామంకి ఏం చేస్తారని మీరు అడిగారు అక్కడ గత ఇరవై సంవత్సరాలుగా పాలకులు అవసరమైనంత అభివృద్ధి చేయలేదని చెప్పాలండి అక్కడ ఒక యువకులకైతే మంచి లైబ్రరీ యువతులు ముఖ్యంగా నేను ముందు కూడా ఇది చేయబోయే ప్రోగ్రామేనండి ఉపాధి శిక్షణ ఇవ్వాలండి మహిళలకి ముఖ్యంగా స్త్రీలకు కానీ యువతులకు కానీ విద్య చాలా అవసరం అండి విద్య దిశగా మనం ఎంతవరకు సహాయం చేయగలమో చేస్తాము దాని తర్వాత ఒకవేళ ఎవరికైనా కూడా అందరికీ కూడా ఎడ్యుకేషన్ ఎక్కువగా అబ్బనప్పుడు వాళ్ళకు కొద్దిమంది ఈ టాలెంట్స్ ఉంటాయండి అప్పుడు ఉపాధి శిక్షణ కుట్టు ఎంబ్రాయిడరీ కుకింగ్ ఇలా చాలా ఉన్నాయి ఇలాంటి నేర్పించే ఒక ఒక ఉపాధి శిక్షణ కేంద్రం మేము అక్కడ ఏర్పాటు చేయాలని ఫ్యూచర్లో కూడా మా నాన్నగారి పేరు మీద నాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద చేయదలుచుకున్నాము మేము సో తిమాపురం గ్రామానికి అది ఒకటి ఉపాధి శిక్షణ నెక్స్ట్ ఆ ఊరిలో కూడా ఎవరైనా పేదలు అవసరం అవసరం ఉంది అని అడిగితే మేము సంవత్సరానికి నలుగురికి అక్కడ వివాహాలు చేయడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మా కుటుంబం తరపు నుంచి చేయడానికి ముందు మా ఖర్చులు పెట్టుకుని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అలాగే పేద విద్యార్థులు ఎవరైనా వస్తే కూడా ముఖ్యంగా మా వెల్మా కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి కాబట్టి మేము ఆ దిశగా కూడా విద్యగా కూడా ఎవరికైనా అవసరం ఉన్నా కూడా మేము చేస్తాం అందుకన్నా మా తాతయ్య గారు కూడా అక్కడ ఎడ్యుకేషన్ సిక్స్టీ ఇయర్స్ బ్యాకే అక్కడ ఆ పిల్లల యొక్క విద్య గురించి ఆలోచించి స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది అక్కడ ఒక వ్యాయామశాల ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందండి చాలా బాగుంది మేడం మీరు చెప్తుంటుంటే ఆ విజిస్ చేసుకుంటుంటే ఒక హ్యాపీనెస్ అంటే చెప్పినన్నిటిలో కూడా ఒక ఆడవారికి ఇబ్బంది లేకుండా వాళ్ళ కారణం నిలబడలేక ఏదో కుట్టు కుట్టు మిషన్ అనేక అదే అదేవిధంగా మగవారికి చెడు వేసాల్లో పోకుండా వ్యాయామం అని ఇన్ని ఇన్ని ఆలోచనలు మరి ఇవన్నీ కూడా తాతజీ గారితో మీరు పంచుకున్నారా మేడం సార్ ఇలా చేయండి మీరు నెగ్గితే మీరు ఏమైనా సలహాలు ఇచ్చారా మేడం ఆయనకి తప్పకుండా ఇచ్చామండి మేము ఇచ్చాము ఆయన తప్పకుండా కూడా ఆల్రెడీ కూడా ఆయన ఆయన తోచిన సహాయం ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా ఈరోజు వంద రూపాయలు ఉంటే ఆ వంద ఆయనకు అవసరం చేతిలో పెడతారు ఈ లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలు కూడా అవతల వ్యక్తి చేతిలో పెడతారండి తాతాజీ గారి కోసం మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పదవి కోసం ముందుకొచ్చిన వ్యక్తి కాదు తాతాజీ గారు ఆయన ప్రజాసేవకు ఎప్పుడు ముందు ముందుంటారు నిజంగా సిన్సియర్గా చెప్పాలంటే తిమ్మాపురం నేల తల్లి ఇచ్చిన ఒక ఆణిముచ్చంగానే మనం తాతాజీ గారిని పేర్కొని వచ్చింది అవతల పార్టీ నుంచి ఇంకొక వ్యక్తి కూడా పోటీ చేస్తున్నారు కదా మరి ఉన్న ఒక వెయ్యి ఓట్ల్లో ఐదు వందల పంచుకుంటే ఎవరు వినేది తెలీదు మ్యాజిక్ ఫిగర్ కూడా రాదు మరి అటువంటి శక్తులను కూడా ఎదుర్కోవాలంటే కదా మేడం మరి దానికి మీరు ఏం ప్రికాషన్స్ ఇస్తున్నారు ఏం ప్లానింగ్ ఇస్తున్నారు తాతాజీ గారికి తిమ్మాపురంలో ఆరువేలు ఓట్లు బ్యాంక్ అండి అక్కడ ఈ ఎలక్షన్ సందర్భంగా అప్పుడు మనం మీ టీవీ న్యూస్ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే తిమ్మాపురం గ్రామ ప్రజలకి ఒక్క అవకాశం ఇవ్వండి తాతాజి గారికి ఏక్ ముఖాది ఈజీఏ తప్పకుండా ఒక అవకాశం ఇవ్వండి ఆయన నిరూపించుకుంటారు ఆల్రెడీ నిరూపించుకున్న వ్యక్తే సేవ అంటే ఏంటి నీతి అంటే ఏంటి నిజాయితీ ఎక్కడుంది సేవ ఎక్కడుంది ధర్మం ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది తాత జ్యం దగ్గర ఉంది కాబట్టి మేము మహిళ అయినా సరే ముందుకు వచ్చి ఆయన పక్కన నిలబడ్డాం ఆయన బాసుడుగా నిలబడ్డాం ఆయనకు అండగా నిలబడ్డాం నిలబడతాం ఖచ్చితంగా ఆయనతో మేము సేవా కార్యక్రమాలు మేము చేయించుకుంటాం ఆయన చేస్తారు ఆ నమ్మకం ఉంది ప్రజలు కూడా ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటారు రాజకీయాలపైన అనుభవం ఉంది ఎంత ఓటు బ్యాంక్ ఉందో కూడా మాకన్నా మీకే బాగా తెలుసు ఎక్కడ నామినేషన్ వేయాలి ఎక్కడ రిజెక్ట్ అవుతుంది ఎక్కడ పట్టుకుంటే ఓట్లు వస్తాయని తెలుసు చెప్పండి మేడం ఇంత రాజకీయంలో ఉన్న మీకు ప్రజెంట్ సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క రాష్ట్ర ప్రతిపక్షం ఒక పక్క ఈ విగ్రహాల ధ్వంసం కోసం చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యింది మధ్యన అంటే ఈ ఎలక్షన్స్ అని మధ్యలో అగ్ని అనుకోండి మరి ఈ డిస్టర్బెన్స్లకి యొక్క కారణం ఏంటంటే మీరు చెప్తారు మతకాలహాలు సృష్టించి లేనిపోని ప్రజల మధ్యన ఒక గందరగోళాన్ని ఒక అనైక్యతని సృష్టించడానికి చేస్తున్న పనులండి ఇవి ఇది ఎవరో ఒక పార్టీ వాళ్ళు ఒకలే చేస్తున్నారని ఏమి కూడా మనం చెప్పలేము కానీ దీన్ని మాత్రం ఖండిస్తున్నాం ఇవి మంచిది కాదు మనం భిన్నత్వంలో ఏకత్వం అండి భారతదేశం కాబట్టి అన్ని మతాలని గౌరవిస్తాం అన్ని కులాలని గౌరవిస్తాం అన్ని భాషల వారిని గౌరవిస్తాం అన్ని సాంప్రదాయాలని గౌరవిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరి మనోభావాల్ని గౌరవిస్తూ ప్రజలందరూ ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఇటువంటి చర్యలు ఎవరు చేసినప్పటికీ కూడా సమర్థనీయం కాదు అని మనం ఖండిస్తాం ప్రపంచాన్ని వణికించి భారతదేశాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో పెట్టి ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి బడా బలా బడా సాతి వరకు కూడా డిప్సిట్లో పెట్టింది కరోనా అటువంటి కరోనా టైంలో మీ సంస్థ నుంచి కానీ ఎందుకంటే తాతయ్య ఆ తాతయ్య ఆశయాలు తండ్రి ఆశలున్నా ఒక స్త్రీగా ఒక మహిళగా ఒక కూతురుగా ఒక మనమరాలిగా కరోనా టైంలో మీరు ఎటువంటి సేవలు అందించారు మేడం ప్రజలకి కరోనా సమయంలో అవసరమైన బియ్యం రేషన్ సరుకులు ఇలాంటివన్నీ పంపిణీ చేయడం అలాగే క్యాష్ ఎవరికన్నా అవసరమైనా కూడా వెంటనే మనం చేయడం ఆరోగ్యం కొంచెం దెబ్బతిన్న వాళ్ళకి కూడా మన వైద్య సహాయం కోసం అందజేయడం జరిగిందండి మీరు ఈరోజు ఈ పొజిషన్కి వచ్చి పది మందికి సహాయం చేసే స్థితిలో మీరు ఉన్నారు ఇంకా మీ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఇంకా ఏమేమి ప్లానింగ్స్తో మీరు ప్రజలకి మంచి చేయాలంటే ఉంటారు ఏదో తాతలు ఇచ్చిన ఆశలని కాకుండా నేను దానిలోంచి కూడా సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ నేను ప్రౌడ్గా చెప్పుకోగలిగింది నాలో ఏదైతే ఇప్పుడు ప్రవృత్తి నుంచి వృత్తి నా హాబీ నుంచి నేను ఒక ప్రొఫెషన్ని క్రియేట్ చేసుకున్నాను నాకు ఎంబ్రాయిడరీ అవన్నీ ఇంట్రెస్ట్ దాంతో నేను ఒక ఫ్యాషన్ డిజైన్గా ఒక బొటిక్ని నేను కాకినాడలో ఏర్పాటు చేసి గత ట్వంటీ ఇయర్స్గా ఇరవై ఐదు మందికి నేను ఉపాధి కల్పిస్తూ ఉన్నాను అంటే దానికి నేను కొంచెం ప్రౌడ్గానే ఫీల్ అవుతూ ఉన్నాను ఆ రకంగా యువతులకి మామూలుగా ఇరవై పాతి మందికి నేను ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతా ఉన్నాను ఎలక్షన్స్ మూమెంట్ అయితే ఉన్నాయి ప్రజా సేవలు అందరూ అమైకమై ప్రజల కోసం ఓట్లు అర్జించడానికి వెళ్తున్నారు మీరు కూడా మేబీ ఇంత ఫ్రీగా ఏమో మాకు ఎవరికి కూడా దొరకకపోవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి ప్రజలు తాతాజిగా నోటేమైనా అర్జిస్తున్నారు అటేపు పార్టీ వాళ్ళు కూడా అర్జిస్తున్నారు మరి ఇరు ప్రజలు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు వారికి అర్థం ఏ విధంగా ఎందుకంటే వృద్ధులకు అర్థం కాదు మేడం ఒకప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ ఎన్టీఆర్ ముఖం చూసి ఓట్లు వేసిన చరిత్ర మన మన రాష్ట్రం అంది అలాగా ఒక ఫిగర్ ఒక కటౌట్ బట్టి ఓట్లు వేస్తారు అందుకని వాళ్ళకి తెలియదు డోంట్ నో నాలెడ్జ్ అండి రామారావు గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉంటాయి ఆయన చెప్తేనే కానీ మనకు తెలియని పరిస్థితి దో మీ నాన్నగారికి కానీ మీ తాతగారికి కానీ కూడా తెలియని పరిస్థితి అది ఎన్టీఆర్ అనే గొప్పతనం మరి ఈ టైంలో మీరు ఎలా దాన్ని మొబిలైజ్ చేసి వాళ్ళకి ఓటు యొక్క విలువ తెలియజేసి ఎందుకు చాలామంది ఓటు బ్యాంక్ కూడా రారు దాన్ని ఎలా మీరు ప్లానింగ్ చేసుకుంటున్నారని నేను చెప్తారు నేను సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానిని ఖచ్చితంగా ప్రతి ఆడబిడ్డ కూడా రామారావు గారిని తలుచుకోకుండాను చేతులెత్తి నమస్కరించకుండాను ఉండదు ఎందుకంటే భారతదేశంలోనే ఆస్తి హక్కు లేని సమయంలో ఆయన మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకి ఆస్తి హక్కు కల్పించారండి అంటే సమదృష్టితో పిల్లల్ని ఆడపిల్లని విచక్షణ లేకుండా చూడడం అనేది ఆయనకి నిజంగానే మనం ఏ లోకాలు ఉన్నా సరే చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాము నిజంగా మీరు అన్నట్లు రాజకీయ చైతన్యం ఎన్టీఆర్ గారి తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అండ్ మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావులు అయినా ఈ మీరు అన్నట్లుగా ఇప్పుడు రాజకీయ చైతన్యం లేకపోయి ఉండొచ్చు తిమ్మాపురంలో వాళ్ళు మీరు ఎలా మోటివేట్ చేస్తారు అని అడిగారు నిజానికి చాలా మటుకు ముందుతో పోల్చుకుంటే చాలామందికి చైతన్యవంతంతోనే ఉన్నారు వాళ్ళకి పరిస్థితులన్నీ కూడా తెలుసు మొత్తం స్టేట్ పాలిటిక్స్ ఎలా రన్ అవుతున్నాయో తెలుసు అలాగే గ్రామం ముఖ్యంగా తిమ్మాపురం గ్రామ ప్రజలకు అక్కడ ఏం జరుగుతుందో తెలియలే తెలియకుండాను అవేర్నెస్ లేకుండాను ఉన్నారని నేను అనుకోవటం లేదు కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్నాయని తెలుసు మీరు ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా రేపటి నుంచి మేము ప్రచారంలో పాల్గొని అసలు అసలు ఏం జరిగింది ఇరవై సంవత్సరాలుగా పాలకులు దాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారు ఎంతో మన నగరానికి స్మార్ట్ సిటీ అయ్యే కాకినాడ నగరానికి దగ్గరగా ఉన్న దాన్ని ఎంతో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది దానికి తగినంత అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి ఒక అవకాశం ఇస్తే ఈ తాతజీ గారు దాన్ని చాలా చక్కగా డెవలప్ చేస్తారు దానికి మా లాంటి వాళ్ళు అందరు చాలామంది సహకారం కూడా ఉంటుంది అని అక్కడ వృద్ధులైతేనేమి యువతులని అయితేనేమి యువకులనైతేనేమి అక్కడ అన్నీ మీరు అన్నట్లుగా గారితో మేము డిస్కస్ చేయడం జరిగింది ఒక జిమ్ ఒక క్రీడా రంగం సంబంధించిన స్పేసు దాని అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే ఉపాధి శిక్షణ కేంద్రాలు చాలా ఇలాంటివన్నీ కొన్ని కొన్ని చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అలాంటివన్నీ స్థాపిస్తే ఎంపవర్మెంట్ పెరుగుతుందండి యువకులకి యువతలకి ముఖ్యంగా స్త్రీలకి ఉపాధి పెరుగుతుంది ఆ పండే క్రాప్స్ నుంచి కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసుకుని మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు వాళ్ళకి రుణాలు ఇప్పించడం ఇవన్నీ కూడా తాతాజీ గారు ప్రతి ఇంటి మనిషి అండి ఆయన ప్రతి ఇంటికి ఆయన ఒక ఇంటికి అన్న ఒక ఇంటికి తమ్ముడు ఒక ఇంటికి చిన్నాన్న ఒక పెద్దనాన్న మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను నేను ఎందుకంటే కల్లా కప్పడం లేని మనిషి స్వచ్ఛమైన మనిషి అలాంటి వాళ్ళని ఎక్కడున్నా కూడా మనం సమర్థించాలి ఎక్కడున్నా సపోర్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా విజయలక్ష్మి ఆయన్ని వరిస్తుందండి ఆయన ప్రజాసేవ చేస్తారు రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడారు బాగుంది ఎన్టీ రామారావుపై అభిమానం కూడా చాటుకున్నారు ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ రాష్ట్ర ప్రజలకు రాజకీయాలు నేర్పించే పార్టీ ఈరోజు ఎందుకు మరుగున పడింది అంటే మీ సమాధానం రాజకీయాల్లో గెలుపు ఓటములు మార్పు సహజం సార్ ఎందుకంటే మనకి ఐరన్ లేడీ అనిపించుకున్న ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ కూడా కొంతకాలం పక్కకెళ్ళడం ఓడిపోవడం అలాగే రామారావు గారు ఉన్న టైంలో కూడా ఆయన కూడా ఓటమికి గురి కావడం ఇది మార్పు సహజం అండి ప్రజలు ఏంటంటే ఒకసారి అవకాశం మరలా ఇలా ఇద్దాం అలా ఇద్దాం అని ఈ మార్పు మనకి కాల చక్రం ఎలాంటి సహజమైన మార్పుకి లోనవుతూ ఉంటుందో ప్రజల యొక్క మైండ్ సెట్ కూడా మార్పు కోరుకుంటూ ఉంటారు కానీ వెంటనే ఎవరు బాగా చేస్తారనేది గ్రహించుకుని మరలా దాన్ని బట్టి ఇప్పుడు ఎలా ఉంది మేడం ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఎలా ఉందంటే మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పథకాలు అమలు చేస్తూ ఉన్నారండి దానికి మనం అభినందిస్తూ ఉన్నాం గారిని మనకి ముఖ్యంగా ఆయన చేసిన పథకాల్లో అయితే బేసికల్గా నేను ఎన్టీఆర్ గారు అభిమానులు అయినప్పటికీ నేను ఓపెన్గా మాట్లాడతాను ఓపెన్ మైండ్ రాజశేఖర రెడ్డి గారు కూడా పెట్టిన వన్ ఎయిట్ అది చాలా ప్రజలకి ఉపయోగపడిన పథకం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేనైతే చాలా అభినందించి ఆనందించిన విషయం ఏంటంటే స్కూల్స్ని ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఇరిగిపోయి మురికిగా అలా కాకుండా మోడర్ స్కూల్స్ మోడల్ స్కూల్ ఆధునీకరణ చేస్తారు ఆయన ఆ ప్రాజెక్ట్ చేపట్టారు అది చాలా మంచి విషయం అండి ఎందుకంటే ఎడ్యుకేషన్ విద్య ముఖ్యంగా అన్నిటికంటే ఒక మనిషి ఒక జీవితాన్ని మార్చేది వాళ్ళ క్యారెక్టర్ని మౌల్ చేసేది ఎడ్యుకేషన్ అండి ఆ ఎడ్యుకేషన్ వాల్యూస్ని ఆయన పెంచడానికి ఎప్పుడైతే ట్రై చేస్తున్నారో అది చాలా మంచి పథకం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా అన్ని మంచి పథకాలు ముందుకు వెళ్తున్నారు చాలా థ్యాంక్స్ మేడం సమయాన్ని మాకు ఇచ్చారు వాల్యుబుల్ సందేశాన్ని కూడా మాకు ఇచ్చారు ప్రజల కోసం మీరు పడే తపన చూస్తుంటే మాకు చాలా ముచ్చటేస్తుంది ఖచ్చితంగా రాబో కాలంలో మీరు కూడా రాజకీయ అవ్వాలని ఈ రాజకీయ నాయకులు కాకుండా వేరు డిఫరెంట్గా మీరు రాజకీయాలు చేయాలని తిమ్మాపురం గ్రామానికి మీరు పుట్టినందుకు ఆ గడ్డ ఆ బియ్యం తిన్నందుకు ఆ పాలు తాగినందుకు మీరు చాలా విశ్వాసంగా ఉన్నారు కాబట్టి ఆ విశ్వాసాన్ని ముందు మేము హ్యాట్సప్ చెప్తున్నాం మేడం ఈ యొక్క విలువైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మీ మాట్లాడి నైన్టీ న్యూస్ వ్యూవర్స్ కెమెరా ద్వారా వింటున్నారు మీరు నైన్టీ న్యూస్ ప్రేక్షకులకు కానీ తిమ్మాపురం ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకుంటే నేరుగా మా ప్రజలకు ఇవ్వచ్చు మేడం మీరు టీవీ న్యూస్ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకైనా తిమ్మాపురం గ్రామ ప్రజలకైనా నేను ఒక మహిళా ప్రతినిధిగా చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఎత్త ఎత్త నార్యంతి పూర్జంతి తన దేవత స్త్రీలను గౌరవించిన సమాజం ఎప్పుడూ కూడా ఉన్నత స్థానానికి చేరుకుంటూ ఉంటుంది కాబట్టి ప్రతి కుటుంబంలో అమ్మాయిల్ని లేదా స్త్రీలను మహిళలను గౌరవించే సాంప్రదాయాల్ని పాటించమని ఒట్టి కోరుతా ఉన్నాను నెక్స్ట్ పిల్లలకి తల్లిదండ్రులని విద్యకి ఓ పెళ్ళులకి దానికి ఇచ్చిన ఖర్చుల కంటే కూడా విద్య మీద స్పెండ్ చేయాలి ఎడ్యుకేట్ చేయండి ఎప్పుడు కూడా విద్య వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తుంది ఉన్నత స్థాయిలో నిలబడుతుంది కాబట్టి తల్లిదండ్రులు సమాజం కూడా ప్రతి బిడ్డకి విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దండి ఒక ఎడ్యుకేషన్ అంటే బుక్కిష్గానే కాకుండా వ్యక్తిత్వ వికాసాన్ని ఎథికల్ వాల్యూస్ సమాజంలో తల్లిదండ్రులు కుటుంబం వాళ్ళు బిడ్డలకి ఎథికల్ వాల్యూస్ నేర్పండి ఈ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళ లాగేసుకుందాం ఒక అసూయ ద్వేషం ఈజీ మనీ ఎర్నింగ్స్ ఇవన్నీ కూడా పేరెంట్స్ ఇవన్నీ ఎథికల్ వాల్యూస్ ఎప్పుడైతే బిడ్డలకు నేర్పిస్తారో సమ సమాజం శాంతి పూరిత సమాజం ప్రశాంతమైన సమాజం ఆనందకరమైన సమాజం నెలకొంటూ ఉంటుందండి కాబట్టి నేను రాష్ట్రానికైనా రాష్ట్ర ప్రజలకైనా సమాజానికైనా ఇది నేను విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఇప్పటి వరకు రాజేశ్వరి గారి మాటలు వారి మాటల్లో ప్రతి చోట ప్రతి మాట ప్రజల కోసమే తిమ్మాపురం గ్రామం కోసం తాత ఇచ్చిన ఆశయాల కోసం తండ్రి చూపించిన దారిలో నడిచి ఆమె ఈరోజు తిమ్మాపురం ప్రజల గ్రామం కోసం ఎంతో పోరాడుతున్నారు మరి ఎవరైతే వారు బలపరిచిన అభ్యర్థి తాతాజీ ఉన్నారో వారికి అమూల్యమైన ఓటు ముద్ర వేసి నెగ్గించి తిమ్మాపురాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఆకాంక్ష ఆవిడ మాటల్లోని ఆవిడ కళలోని కనబరుస్తూనే ఉన్నాయి మరి ఇప్పటి వరకు రాజేశ్వరి గారితో మన గెస్ట్ కార్యక్రమం అయింది మరో గెస్ట్తో మరో గెస్ట్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు